కోల్కతాగా పేరు మార్చుకున్న ఆనాటి కలకత్తా మహానగరం బెంగాల్కి భారతదేశానికి కూడా రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా వెలిగింది. 17వ శతాబ్దానికి ముందు కాళికట అన్న జాలర్ల గ్రామం, సుతానుతి అన్న నేతపని వాళ్ళ ఊరు, గోవిందాపురం మరొంకో ఊరు కలిసి ఓ 100-200 ఏళ్ళు గడిచేసరికి కలకత్తా మహానగరంగా అయిపోయాయి. బ్రిటిష్ ఇండియాకు చాన్నాళ్లు కలకత్తానే రాజధాని. అయితే బెంగాలీల రాజకీయ చైతన్యం స్వాతంత్రం కోసం తీవ్ర పోరాటాలకు దిగడంతో వాళ్ళ దెబ్బకు తట్టుకోలేక రాజధానిని బ్రిటిష్ వాళ్ళు న్యూఢిల్లీకి మార్చేసుకున్నారు. చరిత్రకు కాణాచి అయిన ఈ మహానగరం గురించి తెలుగు సినిమాలో పాట పెట్టడం, అది కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కావడం, ఇలాంటి సినీ కవి నభూతో నభవిష్యత్ అనిపించుకున్న వేటూరు సుందరరామూర్తి చేత రాయించడం చాలా గొప్ప విశేషం. అంత అభిరుచి కలిగిన దర్శకుడు గుణశేఖర్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ దాని వెనక చరిత్రని మీకు వివరించే ప్రయత్నం చేస్తుంది మీ పవన్ సంతోష్. నీ కృతినే పలికెను మరి చేరు త్యాగరాజు, నీ కృతినే పలికెను మరి చేరు త్యాగరాజు, నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తాపురి నమహోగిలి హౌరావారధి. వేటూరికి పదాలతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అందుకనే కలకత్తా నగరాన్ని చిరు స్టైల్లో యమహా అంటూ వర్ణించడంతో మొదలుపెట్టారు. వెంటనే పశ్చిమ బెంగాల్కి ప్రాణాధారమైన హుగ్లీ నదికి, దాని మీద కట్టిన అందమైన హౌరావారధికి నమస్కారం పెట్టి పల్లవి ఎత్తుకున్నాడు ఆయన. రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ అన్న కర్ణాటక సంగీత కృతి నుంచి ఈ సినిమా ట్యూన్ తీసుకున్నాడు మణిశర్మ. చిరుత్యాగరాజు నీ కృతినే పలికిన మది అని అందుకనే రాశారు. అయితే ఇక్కడ తిరకాసు ఉంది. విని వినగానే త్యాగరాజ కీర్తనలో అనిపించే రఘువంశ సుధాంబుధి త్యాగయ్య శిష్యుడు పట్నం సుబ్రహ్మణ్య అయ్యారు. నీ కృతినే పలికిన మది అన్నది త్యాగరాజుతో అనుకుంటే కష్టం. కాకపోతే పల్లవిలో ఎత్తుకున్న కలకత్తా మహానగరంతో అంటున్నాడు ఆ మాట అని అర్థం చెప్పుకుంటే కొంతవరకు సరిపెట్టుకోవచ్చు. లేకపోతే తెలుగు సాహిత్యాన్ని అవపోసిన పట్టిన వేటూరి తడబడ్డాడని చెప్పడం అలాగా, నమ్మడం కష్టం కదా. నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా. పరుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో బయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కదలిపోరా. ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజి బిజి ఉరుకుల పరుగులలో యమహానగరి కలకత్తాపురి నమహోగిలి హౌరావారధి. చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు, నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తాపురి. సుభాష్ చంద్రబోస్ బెంగాలీ, కానీ బోసు పుట్టింది ఒడిశాలోని కటక్లో. కటక్లో పుడితే కలకత్తా పుట్టినచోటు అంటున్నాడు ఏమిటి వేటూరు అనుకుంటున్నారా? సరిగ్గా గమనించండి, నేతాజీ పుట్టినచోటు అంటున్నాడు కానీ సుభాష్ బోస్ పుట్టినచోటు అనలేదు. తేడా ఏమిటంటే 1940లో కలకత్తాలో బ్రిటిష్ వాళ్ళ హౌస్ అరెస్ట్ నుంచి చాకచక్యంగా తప్పించుకుని సాహసోపేతంగా మారువేషంలో జర్మనీ వెళ్ళి దేశం కోసం పోరాడినప్పటి నుంచే బోసు నేతాజీ అన్నాడు. అందుకే కలకత్తా నేతాజీ పుట్టినచోటు. ఇక రవీంద్రుడిని నోబుల్ బహుమతి తెచ్చిపెట్టిన గీతాంజలి బెంగాలీ వెర్షను, ఆహంస అంటే రామకృష్ణ పరమహంస, ఆనందుడు అంటే వివేకానందుడు కూడా కలకత్తా వారే. కాలి కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని, రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీ గంధ సాగని. పదగురు ప్రేమలే లేని లోకం దేవతా మార్కు మైకం శరణవలాభిషేకం తెలుసుకోరా. కదలకు నెలవట కళలకు కొలువట విధులకు సలవట అతిథుల గొడవట కలకట నగరుపు కిటకిటలో యమహానగరి కలకత్తాపురి నమహోగిలి హౌరావారధి. చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు. భారత కోకిలిగా పేరు పొందిన బెంగాలీ అమ్మాయి తెలుగింటి కోడలు సరోజిని నాయుడుతో చరణం మొదలు. తెలుగు వాళ్ళకి ఆవకాయ, తమిళులకు మురుగన్, కేరళీయులకు కొబ్బరి చెట్లు ఎలాగో,
బెంగాలీలకు అంత ఇష్టమైన రజనీగంధ అవే ట్యూబ్ రోసెస్ లిల్లీలని తలుచుకుంటున్నాడు తర్వాత. ఇక దేవదామార్కు మైకం అంటే మందు మైకం కాదండి, ప్రేమ మైకం. శరత్చంద్ర చట్టోపాధ్యాయ అన్న బెంగాలీ రచయిత తెలుగులో చాలా ఫేమస్. ఆయన తెలుగువాడేమో అనుకునేవారు. దేవదాసు ఆయన మందు గ్లాసు శరత్ బాబు నవలల్లోంచి వచ్చాయి. అలా తెలుగు వాళ్లకు శరత్ నవలలో అభిషేకం అయిపోయినాయి అని చెప్పి శరణ్ నవల అభిషేకం అన్నాడు. విధులకు సెలవటంటే 1950ల నుంచి బెంగాల్లో నిరుద్యోగం, పేదరికం లాంటి కారణాలతోటి లెఫ్టిస్ట్ రాజకీయాలు పెరిగిపోయాయి. సరే ట్రేడ్ యూనియన్లు ఎక్కువ, మెరుపు సమ్మెలు బంధులు సర్వసాధారణం. అలా ఊళ్ళో విధులకు సెలవైతే వచ్చిన అతిథులు గొడవ కాక మరేమిటి? మాతంగి కాళి నిలయ చౌరంగి రంగుల దునియా నీదిర వినుగురు సత్యజిత్రే సితారా ఎస్టి బర్మన్ కి ధారా థెరిసాకి కుమారా కదలిరారా జనగణ మనముల స్వర పద వనముల హృదయ పులయలను శృతి పరిచిన ప్రియ సుఖపిక ముఖ సుఖరవళులతో. వందే మాత్రం పాట మాత్రమే కాదు, గొప్ప ఆయుధం. విభజించి పాలించబోయిన బ్రిటిషర్లను వణికిస్తూ బెంగాలీలు వందే మాత్రం ఉద్యమం చేశారు. ఆ దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు రాజధానిని కలకత్తా నుంచి మార్చాల్సి వచ్చింది. అందుకే వంగాభూతలమేమన్నా అంటున్నాడు. కలకత్తాలో దుర్గాపూజ, కాళీఘాట్లో కాళీ ఆలయం బాగా ఫేమస్. అందుకే కాళీ నిలయ, అంతేనా కలకత్తా పేరే కాళీకట అంటూ కాళీ నిలయం అన్న అర్థంతో వచ్చింది. ఇక ప్రపంచ సినిమాలో అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన సజ్జిత్రే కలకత్తా వాడు. హిందీ సినిమా రంగానికి ఓ తూర్పు గాలి లాంటి సంగీత దర్శకుడు ఎస్టి బర్మన్ త్రిపుర రాకుమారుడైన కలకత్తాలోనే విద్యాబుద్ధులు నేర్చాడు. యుగోస్లావియా నుంచి వచ్చిన మదర్ తెరిస్సా కలకత్తాలోనే దేనసేవలో పునీతమైంది. చివరకు మన జనగణమనను గుర్తుకు తెస్తూ సంస్కృతిని, చరిత్రని ప్రతి పదంలోనూ దాచుకున్న ఈ అద్భుతమైన పాటను ముగించారు వేటూరి. ఇది మా జ్ఞానబల్బు మొట్టమొదటి వీడియో అండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. జ్ఞానం ప్రసాదం లాంటిది, ఎంత పంచితే అంత మంచిది. కాబట్టి అందరికీ షేర్ చేసుకోండి. ఇక చెప్పక్కర్లేదు అనుకుంటా కదా, సబ్స్క్రైబ్ చేసుకుంటే జ్ఞానబల్బు టింగుమన్నప్పుడల్లా మీకు వెలుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి.